Hi, welcome to real estate channel. అండ్ ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విలాస్తో మేము ముందుకు వచ్చామండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కి నియర్ బై అనేది ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అండి ఇది ఎగ్జిట్ నెంబర్ ఫోర్ చాలా నియర్ బై ఉంటుంది ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు గా వెళ్ళినట్లయితే ఎగ్జిట్ నెంబర్ ఫోర్ వస్తుందండి ఇటు మనకు బ్యాక్ సైడ్ లో కనుక వెళ్ళినట్టయితే ఎగ్జిట్ నెంబర్ త్రీ వస్తుంది పటాన్చెరు ఇదే అండి మన ప్రాజెక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు రోడ్ కనెక్టివిటీ అండి ఈ రేట్ నుంచి గా మనకు వెళ్ళినట్లయితే ఈ ఏరియా మొత్తం వచ్చేసి వడకపల్లి అంటారండి మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ బోర్డు కూడా ఉంటుంది పటాన్ చెరువు ఈ ఏరియాలోంచి కనుక స్ట్రేట్గా వెళ్ళినట్టయితే మనకు బీరం కూడా కనెక్టివిటీ అవుతుంది ఇలా ఓఆర్ఆర్కి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ అనేది అనమాట మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అని ఇప్పుడు మనకు లొకేషన్ అనాలిటీస్ ఎలా ఉంటుంది మనకు పటాన్ చెరువు నుంచి కనెక్టివిటీ అన్నీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది వచ్చేసి మనకు బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్ అండి బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్ నుంచి మన ప్రాజెక్ట్ గురించి చూసుకున్నట్టయితే ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఏదైతే మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ ఈ కనెక్టివిటీతో కూడా మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి బాచపల్లికి వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మియాపూర్ ఎక్స్ రోడ్కి వచ్చేసి నైన్ టు టెన్ కిలోమీటర్స్ అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది పటాంజీ మెయిన్ స్టాప్ నుంచి చూసుకున్నట్టయితే మనకి ప్రాజెక్ట్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ త్రీ నుంచి కనుక చూసుకున్నట్టు సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇటు ఎగ్జిట్ నెంబర్ ఫోర్ కనుక చూసుకున్నట్టయితే చాలా నియర్ బై అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ఇటు మనకు ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ గానీ అన్నింటికి కనెక్టివిటీ తోటి చాలా మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చండి ఇందులో విల్లాస్ కాస్ట్ ఎలా ఉంటాయి ప్రాజెక్ట్ ఏంటి లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు మన ప్రాజెక్ట్ సైట్ చూద్దామండి సైట్ చూసాక ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి ప్రైస్ డీటెయిల్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయని ఇంద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందని మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంపెనీ వాళ్ళకి డైరెక్ట్గా మీ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు ఇదే అండి మన ప్రాజెక్ట్ లొకేషన్ సైట్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా సైట్ అయితే ఫుల్లీ డెవలప్మెంట్ చేశారండి ప్రజెంట్ అయితే ఇందులో మనకు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్లో వస్తున్నాయి టోటల్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ హెచ్ఎండి అప్రౌడ్ ఫార్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి ఇందులో త్రీ ఫిఫ్టీ విల్లాస్ వస్తాయండి ట్వంటీ ఏకర్స్లో వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నుంచి అయితే విల్లాస్ అయితే స్టార్ట్ అవుతాయండి మనకు విల్లా వన్ సిక్స్టీ ఫైవ్ స్వేర్ యాడ్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది మనకి ఇక్కడ వడకపల్లి విలేజ్ కానీ ఇక్కడ బొమ్మలకుంట కానీ సుల్తాన్పూర్ కానీ కృష్ణారెడ్డిపేట మెయిన్ గా చెప్పాలంటే కృష్ణారెడ్డిపేట బీరం కూడా చాలా నియర్ బై అయితే ఉంటుందండి బీరం కూడా వచ్చేసి మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి బీహెచ్ఎల్ ఎక్స్ రోడ్ ఏదైతే ఉంటుందో దానికి ఎయిట్ కిలోమీటర్స్ అనేది మన ప్రాజెక్ట్ ఉంటుంది మనకు మియాపూర్కి వచ్చేసి మనకు ఫోర్టీన్ కిలోమీటర్స్ అనేది ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి ఇందులో మనకు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే మనము కన్సర్ అయితే చేసిస్తున్నాం అండి విల్లాస్ కూడా మనకి ఇందులో ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అవుట్ రేట్ ప్రైజెస్ కానీ లోన్ ప్రైజెస్ కానీ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రజెంట్ అయితే మొత్తం క్లీనింగ్ వర్క్ అంతా అయిపోయిందండి డైరెక్ట్ గా మనకు రోడ్ ఇన్సైడ్ రోడ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి గా విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి ఇది ఎప్పుడు హ్యాండ్ ఓవర్ ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము లో నెంబర్ ఉంటుంది నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ లొకేషన్ మ్యాప్ కానీ కి సంబంధించిన అన్ని విషయాలు కూడా మేము కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండి ఓవరాల్ గా అయితే ఇదే అండి ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కూడా కానీ కృష్ణారెడ్డి ఇక్కడ చూసుకున్నట్టయితే పటాన్ చెరువు కానీ లింగంపల్లి కానీ ఇటు మియాపూర్ కాస్ట్ కూడా అన్నింటికి కనెక్టివిటీ తోటైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందని ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓవరాల్ కానుకొని ఉంటుంది ఈ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ పక్కనే ఉన్నాయి ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు సుల్తాన్పూర్లో వచ్చేసి మనకు మెడికల్ డివైస్ పార్క్ కూడా ఉంది దీంతో ఈ ఏరియా కూడా మంచి డెవలప్మెంట్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చండి ఇంకా పూర్తిగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలని కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము థ్యాంక్ యూ